గో సంజయ్, నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఐ నీడ్ ఓన్లీ పర్ఫెక్ట్ అకౌంట్స్. లేదంటే బాస్తో మాట్లాడుకోండి. ఏంటి చంద్రు, నేనేం చేయగలను? లేదు సార్, ఇలా చేస్తే నా ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, ఎలాగో 3 రోజుల్లో మీరు వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత మేమే కదా సార్, మేము చూసుకుంటాం సార్. వాట్ యు మీన్? ఏంటి మేము మేము అంటున్నారు? ఆయన మీకు ఇన్ఛార్జ్గా రాబోతున్నారు, ఆయన ఎందుకు ఇందులో కలుపుతున్నారు? ఏంటి చంద్రు, మీరేం మాట్లాడట్లేదేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? 1 వీక్లో వెళ్ళిపోతారు కదా, అకౌంట్స్ మేము చూసుకుంటాంలే, దిగులు పడకండి సార్. వాట్? ఏంటి చంద్రు, మీకు ఇందులో సంబంధం ఉందా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ 8 కోట్లు మోసం చేశారు. మీరు ఇన్ఛార్జ్గా వస్తే కంపెనీకి సీల్ వేయాల్సిందే. నేను ఇమీడియట్గా బాస్తో మాట్లాడతాను. సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ వదలండి, ప్లీజ్ సార్. నో ఇడియాటిక్ సెంటిమెంట్స్, వదలండి. ఓకే, చెయ్యి వదలండి. అయితే అన్ని ఇప్పుడే ఆపేద్దాం. వదలవయ్యా, ఏం చేస్తున్నావు? చెయ్యొదులు, చెయ్యొదులు, నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఎన్నిసార్లు అడగలరా నేను? కంపెనీ బోర్డర్ లో ఫీల్ అయిపోతాం. ఇంతకుముందు గణేష్ అన్నాడు కదా, అడగడం ఇలాగే రూల్స్ మాట్లాడాడు. ఎంతమందిని చంపాలరా? నేను ఇప్పుడు చచ్చా చూడు, అనవసరంగా ఎన్ని హత్యలు చేయాలరా? వదిలేరా, ముందు విని క్లియర్ చేద్దాం. మొత్తం చూసావా? లేదు సార్, నేను నేను ఎవరితోనూ చెప్పను సార్, ప్లీజ్ సార్. ఎంతమందిని మేము కూడా చంపాలి? నేను జాబ్ని రిజైన్ చేసేసాను సార్, ప్లీజ్ సార్, నేను ఎవరితోనూ చెప్పను సార్. తనేద్రా, హర్పేంద్ర రా,